హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి అదేంటో చూసేద్దామా దాబా స్టైల్లో ఆలు పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి నేను చెప్పాను కదా హాలిడేస్ కోసం మా అమ్మగారి ఊరికి వెళ్ళాను అని చెప్పి అక్కడ వాళ్ళు మా కోసము ఈ కర్రీ ప్రిపేర్ చేశారండి వాళ్ళు పొయ్యి మీద చేశారు సో దట్ దానివల్ల చాలా టేస్ట్ వచ్చిందండి నిజంగానే దాబా స్టైల్లోనే ఉంది కర్రీ అంతా పొయ్యి మీద చేయడం వల్ల చాలా బాగుంది కర్రీ అనేది టేస్ట్ ఇప్పుడు ముందుగా పొయ్యిగించుకున్నారండి నెక్స్ట్ పన్నీర్ తీసుకున్నారు టూ ప్యాకెట్స్ పన్నీర్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నారండి అల్లం వెల్లుల్లి కొంచెం కొంచెం తీసుకున్నారు ఎక్కువ అవసరం లేదు టూ టమాటోస్ టూ ఆనియన్స్ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నారు బాదం పప్పు జీడిపప్పు సోంపు పట్టా లవంగా ఏలక్కాయలు మిరియాలు బిర్యానీ ఆకు తీసుకున్నారండి టూ స్పూన్స్ మిర్చి పౌడర్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ కొంచెం పసుపు తీసుకున్నారు ఆయిల్ తీసుకున్నారండి కర్రీకి ఇప్పుడు బాగా పొయ్య మండిన తర్వాత దాని మీద బాండీ పెట్టారండి బాండీ అనేది హీట్ అవ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా వరకు కర్రీ అనేది కర్రీస్ కానీ అంటే ఫుడ్ ప్రిపేర్ చేసేది పొయ్య మీద చేసుకుంటారండి చూసారు కదా వీళ్ళు నీట్గా కల్లాపు చల్లారు పేడతో ఆ ముగ్గు వేసి దానిపైన పొయ్య పెట్టుకున్నారండి అసలు ఆ ఫీలింగే చాలా బాగుంటుంది చల్లని వాతావరణంలో వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ వంటలు చాలా బాగా చేసుకుంటారండి అందరు కూర్చొని మాట్లాడుకుంటూ వంట సరదాగా చేసుకుంటారు కష్టంగా అయితే చేయరు ఇష్టంగా చేసుకుంటారండి సో అందుకనే వాళ్ళు నార్మల్గా చేసినా కూడా వంటలు అనేది చాలా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు దీంట్లో బాండి హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకుంటున్నామండి ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక పన్నీర్ క్యూబ్స్ని దాంట్లో వేసేసేయాలండి ఆయిల్లో కొంచెం కొంచెం వేసుకోండి వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా తిప్ప తిప్పకూడదండి విరిగిపోతాయి పన్నీర్ ముక్కలు అనేటివి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా మనము వేపుకోవాలి పన్నీర్ని మరీ ఎక్కువ వేగకూడదు పన్నీర్ ఇట్లా వేపుకోవడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుందంట నార్మల్గా పన్నీర్ వేసేస్తారు కదా అలా వేస్ అలా వేయడం కన్నా ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పారు ఇప్పుడు ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి నెక్స్ట్ అదే అదే బా బాండీలో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటోలు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఈ టమాటో ఆనియన్స్ అనేటివి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ మనము మిక్సీ పట్టుకుంటాం కనుక పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి రెండు బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి రబ్బలు ఒక సిక్స్ సెవెన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం కొంచెం తీసుకోండి మరీ ఎక్కువ తీసుకున్న అది బాగుండదండి ఆ ఫ్లేవర్ అనేది ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ పచ్చివాసన పోయేంతవరకు ఇవి బాగా వేయించుకోవాలండి కలర్ చేంజ్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ జీడిపప్పు బాదం పప్పు బిర్యానీ ఆకు మిరియాలు సోంపు పట్టా లవంగా యాలక్కాయలు ఇవన్నీ వేసేసుకోవాలి పట్టా లవంగా అయితే కొంచెం కొంచెం తీసుకోండి మరీ ఎక్కువ అవసరం లేదు పట్ట కొంచెం తీసుకొని లవంగాలు ఒక ఫోర్ ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది మిరియాలు కొ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి అప్పుడు మనం మిర్చి పౌడర్ని తగ్గించుకోవాలి దీంట్లో ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందామండి కొంచెము త్వరగా మగ్గుతాయి కనుక సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా ఇవన్నీ మిక్స్ చేసుకొని వేయించు వేయించుకోవాలి చూసారు కదా మెల్లమెల్లగా కలర్ చేంజ్ అవుతుందండి ఈ కలర్ చేంజ్ అయ్యే చేంజ్ అయినప్పుడు మనము దించేసుకోవడమే వేగిపోయినట్టు అర్థమండి అప్పుడు ఇది ఎంత బాగా వేగితే టమాటో అవన్నీ అంత మంచి ఫ్లేవర్ వస్తుందండి మనము కర్రీలో పేస్ట్ చేసి వేసుకుంటాం కదా అప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది బాగా వేగాలి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి వేసుకొని కాసేపు చల్లారినిద్దాము ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉన్నిందండి అసలు నేను దాబాలో తిన్న ఫీలింగే వచ్చింది నాకైతే ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ గీ వేసారండి నెయ్యి వేసుకున్నారు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశారండి మీ దగ్గర బటర్ ఉంటే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అంట సన్నగా తరుక్కున్న వన్ ఆనియన్ వేసుకున్నారు చాలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి ఒక త్రీ మిర్చి తీసుకొని అవి కూడా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ బాగా వేగాక ఆలు తీసుకున్నారు దాన్ని నీట్గా పీల్ తొక్క పీల్ చేసేసుకొని బాగా కాసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గ్రేవీ అనేది మనం దీంట్లో వేసేసుకోవాలండి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మిగతా మిగతాది కూడా దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని తీసుకోవాలండి కడాయిలో వేయాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మిర్చి పౌడరు టూ స్పూన్స్ తీసుకున్నాం కదా అది చూసుకొని వేసుకోండి మీకు స్పైస్కి తగ్గట్టు మొత్తం ఒకేసారి వేయకుండా నెక్స్ట్ ఇప్పుడు ధనియా పౌడర్ వేసుకోండి మాకైతే మేము వేసిన కారం అనేది సరిగిపోయింది ధనియా పౌడర్ పసుపు పొడి కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి కలుపుకోవాలండి చూసారు కదండి ఇది గ్రేవీ అనేది చాలా తిక్కుగా ఉంది అప్పుడు ఆలు అనేది ఉడకదంట సో అందుకనే టూ గ్లాసెస్ వాటర్ వే వేసుకున్నారండి అప్పుడు బాగా ఆలు ఉడుకుతుంది గ్రేవీ చిక్కబడుతూ వస్తుంది దీన్నంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇంద ఇంతకుముందు కొంచెం యాడ్ చేశారు కదా సాల్ట్ ఇప్పుడు ఇంకొంచెం చూసుకొని యాడ్ చేసుకోవాలండి సాల్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికిపోతుంది ఇప్పుడు ఆలు ఉడికిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి అది ఆప్షనల్ వేస్తే బాగుంటుంది టేస్ట్ జీడిపప్పు వేసుకొని పన్నీర్ కూడా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా బాయిల్ అవ బాయిల్ అవ్వనివ్వాలండి అప్పుడు పన్నీర్కి మసాలా అనేది బాగా పడుతుంది చాలా తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇది ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత రెడీ అయిపోయిందండి గ్రేవీ అనేది కూడా చిక్కబడింది ఇట్లా బబుల్స్ వచ్చినప్పుడు మనకు కర్రీ అనేది ఉడికిపోయినట్టు అర్థము ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అర్థమండి చూసారు కదా ఈ విధంగా ఇప్పుడు దీన్ని దించుకొని సర్వ్ చేసుకోవడమేనండి మన ఎమ్మె ఎమ్మీగా ఉండే దాబా స్టైల్ ఆలు పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని అంతటినీ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము నిజంగా ఫ్రెండ్స్ దాబాలో తింటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ వచ్చింది మాకు దాబాలో చేసినట్లగే ఉందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కర్రీ ఎలా వచ్చిందనేది ఇంకా మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి టేక్ కేర్ బాబాయ్